Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామకు చంద్రబాబు సలహా. ఈసారి పోటీ ఎక్కడి నుంచి అంటే, చంద్రబాబు ఢిల్లీ టూర్కి రాకరాక వస్తే ఆయన సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కేసినేని నాని, గల్లా జయదేవ్ విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు రాలేదు. అదే సమయంలో అంతా ఊహించినట్లుగానే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుతో కలిసి చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కొంతసేపు రఘురామ అనేక అంశాల మీద చర్చించారని అంటున్నారు. రాబోయే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయడానికి రఘురామకృష్ణరాజుకి ఒక పార్టీ కావాలి. నిన్న మొన్నటి వరకు జనసేన, బీజేపీ అని కొన్ని కథనాలు వచ్చినప్పటికీ తాజాగా చంద్రబాబుతోనే ఆయన ప్రయాణం కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబుతో సుదీర్ఘ చర్చలు జరిపిన RRR కి చంద్రబాబు ఈ మేరకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అవును, రాబోయే ఎన్నికలలో నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. జనసేనతో టీడీపీ పొత్తు ఆల్మోస్ట్ అనధికారికంగా కన్ఫామ్ అయిపోయిన నేపథ్యంలో టీడీపీ అయితేనే కాస్త సేఫ్ అని భావిస్తున్న ఆయన ఈ మేరకు మరోసారి నర్సాపురంలో సైకిల్ గుర్తుపై పోటీ చేసి గెలవాలని తపన పడుతున్నారని తెలుస్తోంది. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలతో నర్సాపురం కంటే రాజమండ్రి సేఫ్ అని రఘురామకృష్ణరాజుకి చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అయితే అందుకు కూడా RRR సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే రాజమండ్రిలో రఘురామకృష్ణరాజుకు ఎంతవరకు పట్టు ఉందనేది తెలియదు, కానీ ఇక్కడ టీడీపీ కాస్త స్ట్రాంగ్ గానే ఉంది. ఇక సోము వీర్రాజు సొంత ఊరు కూడా కావడంతో బీజేపీ, ఇక జనసేనకు కూడా ఇక్కడ ఓట్లు బాగానే ఉన్నాయి. దీంతో ఈసారి నర్సాపురంతో పోలిస్తే రాజమండ్రే సేఫ్ అని RRR కూడా నమ్ముతున్నారట. పైగా గత కొన్ని రోజులుగా మార్గాని భరత్కు, రఘురామకృష్ణరాజుకు మీడియాలో వార్ నడుస్తూ ఉంది. దీంతో ఈసారి వీరిద్దరి మధ్య పోటీ అంటే అది మరింత రసవత్రంగా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే RRR ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనపై వైసీపీ మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టే సూచనలు ఉన్నాయనడంలో సందేహం లేదు.